ఏడో విషయం ద్వారా దీనికి సంబంధించి ఏడో విషయం మరి అపోస్తల కార్యంలో ద్వారా ఇది దేవుని సేవకులకు చేయవలసిన కార్యం. ఇది దేవుని సేవకులకు చేయవలసిన కార్యం ద్వారా అపోస్తల కార్యంలో ద్వారా 16వ అధ్యాయము 15వ వచనం. ఇప్పటివరకేమో విశ్వాసులు ఏంటంటే వారు తోటి విశ్వాసులు కావచ్చు, తోటి ఇతరులకు సహోదరి సహోదరులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది గురించి మనం చూసాం. ఇప్పుడు సేవకుల విషయంలో ఎలాంటి ఆతిథ్యం చేయాలి అనేటువంటి రీతిగా ఆ విషయాన్ని కూడా మనము ధ్యానిస్తాం. ప్రేమని పిల్లారా, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యంలో ప్రేమని 16వ అధ్యాయం 15వ వచనం 16:15 ఆమె ఇంటి వారిను బాప్టిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ లుదియా అనబడేటువంటి సహోదరు గురించి వ్రాయబడిన మాట. ఒక దినమున అపొస్తలుడైన పౌలు నది తీరమున ప్రార్థన చేస్తూ అలాగే ఆరాధన జరిగిస్తూ అలాగే దేవుని సువార్త ప్రకటించినప్పుడు అక్కడ లూదియా అనేటువంటి స్త్రీ అక్కడ వాళ్ళతో పాటు ఉంది. ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడట. తెరిచినప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట విని నేను ఏం చేశాడమ్మా మార్మన్స్ పొంది బాప్టిజం పొందిన బ్యాప్తిజం పొందిన తర్వాత ఆమె చేస్తున్న కార్యం ఏంటంటే అపొస్తలుడైన పౌలు తన పరిచర్య చేసిన దినాలలో ఒక దినమున ప్రియమైన బిడ్డలారా ఒక నదీ తీరమున ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఆరాధన నడిపిస్తూ ఉన్నాడని ఆ యొక్క గుంపులో కొంతమంది స్త్రీలు తర్వాత లుదియా అనేటువంటి ఒక స్త్రీ ఈమె తుయతైరా పట్టణానికి చెందినటువంటి వాళ్ళు. ఈమె ఒక వ్యాపారం చేసేటువంటి స్త్రీ, ఎరుపు రంగు వేసినటువంటి యొక్క పొడిని యూదా రంగు పొడిని అమ్మేటువంటిది. ఇది చాలా కాస్ట్లీ బిజినెస్ అండి. యూదా రంగు పొడి అమ్మడం అంటే ఇది చాలా విలువైనటువంటిది, కాస్ట్లీ. ధనవంతులకి అమ్మేటువంటి యొక్క ఈ పొడి ఇది. దాని గురించి తర్వాత మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈమె ఆ గుంపులో ఉండి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏం చేస్తుంది వింటూ ఉంది. దేవుడు ఆమె వింటున్నప్పుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అంట. వెంటనే ప్రభువైన యేసు క్రీస్తే నిజమైన దేవుడు, సృష్టికర్త, మెస్సయ్య అని గ్రహించి అమేసింది. వెంటనే తనను తన ఇంటి వారు ఏం చేశారు ప్రియారా బాప్టిజం చేసుకున్నారని. బాప్టిజం పొందడమే కాదు, వెంటనే అపోస్తలు ఏంటంటే పౌలును తనతో ఉన్నవారిని ఏం చేస్తారు తన ఇంటికి రమ్మంటుంది. అంటే దేవుని సేవకుడు నా ఇంటికి రావటం అనేది చాలా శ్రేష్టమైనది. ఉదాహరణకి ఈ రీతిగానే మన పాత నిబంధన దీనికి నేర్చుకున్నాం. సునేమిరాలు కూడా ఆ యొక్క సునేమి పట్టణానికి వస్తున్నటువంటి ఏలియా అనే ప్రవక్తను చూసి ఇతను దైవజోడు చెప్పి ఏం చేసింది బలవంతంగా తీసుకెళ్ళింది తన ఇంటికి. అర్థమైందండి, బలవంతంగా తీసుకెళ్ళింది. కారణం ఏంటి బాగా చేసుకోవడం? దైవజనులు అంటే ఎవరో తెలుసా? దేవుడే చెప్పాడు ఏంటంటే ప్రేమ ద్వారా నా నామములో ఎవరినైతే మీరు చేర్చుకుంటారో, లేకుండా శిష్యుడు చెప్పాడు మిమ్మల్ని చేర్చుకున్నాం నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు. అంటే దేవుని నామం ధరించినటువంటి, దేవుని నామం కొరకు ప్రత్యేకింపడినటువంటి ఒక దైవ జనులను, లేదా అపోస్తలను చేర్చుకున్నప్పుడు ఎవరిని చేర్చుకున్నారు తెలుసా? దేవుని చేర్చుకున్నాడు. అలాగే ఆయన నామములో గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ ప్రతిఫలం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు వాటికి రాయబడి
కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. వెంటనే అప్పుడు పౌలుకి ఏం చేసింది ప్రేమ ద్వారా ఏం చేసింది తెలుసా, ఆమె తన ఇంటికి ఆహ్వానించింది. అది కూడా ఏమంటారు సార్, నేను నిజంగా నేను ప్రభువు నమ్మిన దానని మీకు తెలిస్తే, నాలుగు విశ్వాసము సత్యం అని మీకు తెలిస్తే ఏం చేయండి, నిత్యముగా మీరు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేసిందంట. ఆ రీతిగా ఆ పోసిన పౌరులు తన ఇంటికి చేర్చుకుని లేదు సకలమైన పరిచర్య వారికి చేసింది. ఆ సునేమిరాలు చేసిన రీతిగానే ఏమి కూడా చేసింది. అక్కడ ఉంటూ నా ఉన్న దినాలు కూడా ఆమె ఇంట్లో ఉంటే ఏం చేసే పరిచర్య జరిగించారు. ఆ స్థలంలో కూడా పెద్ద ప్రేమిలో భయంకరమైన వేదన అనుభవించాడు ఆ కోసం పౌరులు. ఎందుకంటే అతను ఏం చేశారు, పట్టుకొని కొట్టించిన 19:16-16 ఈ 19 నుంచి చదివినట్టయితే ప్రేమ ద్వారా పౌరులు పట్టుకొని కొట్టి శరసాలు వేయటం మనం చూస్తాం. శరసాలు పౌరుల శిల్లు ప్రేమ ద్వారా పాటలతో దేవుని స్తుతించి ప్రార్థించి ఆరాధించినప్పుడు ఆ శరసాలు బద్దలవటం, తర్వాత జైలు అధికారి మిగతా వాళ్ళ రక్షణ పొందడం, ఆ ఖైదులను రక్షణ పొందడం అని చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రీమియం ద్వారా విడుదల పొందిన తర్వాత మళ్ళీ కూడా లుదియా ఇంటికి వెళ్ళి మరి ఆ తర్వాత సెలవు పుచ్చుకొని వేరే స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి 40 చదువుదాం, ఇదే 16:40. వారు శరసాలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరుని చూసి ఆదరించి బయలుదేరిపోయి. ఇంతగా ఒక కుటుంబము లూదియా అనేటువంటి స్త్రీ తన ఇంటి వారితో పాటు అపోసిన పౌలుకి తనతో ఉన్నటువంటి వారికి ఏం చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. ఇంకో విషయం కూడా ఇందాక నేర్చుకున్న విషయం ప్రియమారా, ఆమె కృతజ్ఞతా భావం వచ్చింది. ఏమని, వీరు నా ఆత్మకి ఏమైనారు క్షేమని కలగజేశారు, కాబట్టి నేను వీరికి ఏమై ఉన్నాను, రుణస్థురాల్ని నేను నా ఇంటి వారు రుణస్థులు. ఎందుకంటే వీరు నాకు మాకు ఆత్మ సంబంధమైన విషయాలు ఏం చేశారు, పాలు ఇచ్చారు. వారికి తెలుసు సత్యము, వారికి తెలుసు కృప, వారికి తెలిసినటువంటి రక్షణ రక్షణ సువార్తను మాకు అందించి ఆ రక్షణ మా అందరిని పాలిభాగం చేశారు. అక్రీస్తు సంఘంలో అనే శరీరంలో మా అందరినీ పాలిభాగం చేశారు కాబట్టి మేము రుణస్థులం. కాబట్టి వీరి శరీర సంబంధమైన విషయాల్లో మేమేమిన్నాము, పాలు పుచ్చుకునే బాధ్యత మాకు ఉంది అని వారి ప్రేమారా ఏం చేస్తున్నారు, ప్రేమారా వారిని తీసుకెళ్లి ఇంటి ఆతిథ్యము ఇచ్చాడని మనం చూస్తుంది. కాబట్టి ప్రేమారా ఇలాంటి రీతిగా దైవ సేవకులను కూడా ఏం చేయాలి మనం, ప్రేమారా ఏం చేయాలి, రుణపడి ఉన్నామని వారికి ఆతిథ్యం ఇవ్వాలని ప్రేమారా మరి ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, అది ఆతిథ్యం ఇస్తున్నారు, అది ఏమాత్రం కూడా ప్రేమ ద్వారా మరి ఏమి కాదు అనుకునే సత్యం. మీరు చేయట్లేదని ఈ వాక్యం ఏమని చెప్పట్లేదు, కానీ ప్రేమ ద్వారా దేవుని వాక్యం అంశం వచ్చింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రేమ ద్వారా మీ ముందు పెట్టడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని పదవాలు చూస్తున్నా. కాబట్టి మీరు అలాగే లూకాస్ వార్త 8 ప్రేమైన ద్వారా 2-3 చదువుదాం. లూకాస్ వార్త 8:2-3 10 శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియు ఎరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజ భార్యగు యోహన్నయు సూసన్నయ్యు ఆయనతో కూడా ఉండి వీరు ఇతరు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చరి. చూడండి ఇక్కడ చక్కగా రాయబడిన మాట ప్రేమైన పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుకి తన యొక్క శిష్యులకి కూడా ఇక్కడ కొంతమంది స్త్రీలు, వీళ్ళు మామూలు స్త్రీలు కాదండి, గొప్ప ఇంటి స్త్రీలు. చదువుతుందండి, మగ్ధలేని మరియా, ఈమెను గొప్ప ధనవంతురాలు. ఒకప్పుడు దెయ్యం పట్టి ఉండినప్పుడు దేవుడు ఏమి చేశాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరచబడిన దినం మొదలుకొని ఆమె యేసు ప్రభుడు వెంబడించు దానైతే
అప్పటి యేసును వెంబడించడం ప్రారంభించింది. ఆమె కాకుండా ప్రియమారా ఎరోదు యొక్క గృహ నిర్వాహకుడు అంటారు. ఎంత గొప్ప ఎరోదు ఎవరు? రాజు. రాజు యొక్క గృహ నిర్వాహకుడు. ఉదాహరణకి మన పోతిఫర్ కింద ఏ రీతికి వెళ్తే మరి ఎవరైనా ఏసేపు గృహ నిర్వాహకం జరిగిస్తున్నాడు. అలాంటి కార్యం జరిగిస్తున్నటువంటి వ్యక్తి గృహ అంటే బాధ్యతని చూసుకున్న వ్యక్తి మేనేజర్ అన్నమాట. అతని భార్య తర్వాత ఇంకెవరంట సూసన్న, వీళ్ళందరూ కూడా తమకు ఆస్తి తమకును ఆస్తితో ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుకి తన శిష్యులకు ఏం చేశారు? పరిచయం చేసి ఉపచారం చేస్తూ వచ్చారు. అంటే వారికి ఏ కావాలో అవి టైం టు టైం ఏం తింటారు అన్ని సిద్ధపాటు చేస్తూ వచ్చారండి. తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేయడం అర్థం ఏంటండి? యేసు ప్రభు తన శిష్యులకి వీళ్ళేమి వెనక బ్యాగులు తీసుకుని తిరగలే. అంటే వీరు వెళ్తుంటే వెనక బండ్లలో కావచ్చు, గాడిదల మీద ఏంటి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు వేసుకొని తిరగలేదండి. ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ ఇవ్వండి ఇవ్వండి అని వాళ్ళ కానుకలు అడగలేదు. యేసు ప్రభు చెప్పాడు పని చేయబడి జీతం పాత్రుండాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేయొద్దు? రెండు వేల బట్టలు తీసుకెళ్ళొద్దని వారికి ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా వారు పరిచర్య యేసు ప్రభు 3.5 సంవత్సరాలు వారికి పరిచయం చేయడం నేర్పించాడు. యేసు ఆ రీతిగా ఉన్నాడు, మన శిష్యులు కూడా అప్పుడు ఆ రీతిగా నడిచారు. మీరు ఏం చేస్తున్నారు? పరిచర్య వారికి ఏం చేస్తారు? ఉపకారము కొంతమంది స్త్రీలను ఏం చేస్తారు? వాళ్ళకి పరిచయం చేయడం రాయచ్చు, వాళ్ళ అవసరం తీర్చు వచ్చారు. కాబట్టి యేసు ప్రభువే ప్రేమారా సేవ క్రమాన్ని నేర్పించాడు. అలాగే ప్రేమారా వారి ఏ రీతిగా పోషింపబడ్డారో ఏ రీతిగా ప్రేమారా వారికి ఆ స్త్రీలు కొంతమంది ఉపచారం చేశారో ఆ విషయము ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రేమారా ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. దైవ జనులకు మనకు ఉపదేశం చేస్తున్న వారికి మన పైనటువంటి యొక్క సేవకులకు ఆత్మని విషయాలు మనకు తెలియపరుస్తున్న వారికి నిత్యముగా మనం ఏం చేయాలి? ఉపకారం చేయవారం ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. వాళ్ళ అవసరతల్లో పాలు పుచ్చుకోవాల్సిన వారమైన ప్రభుత్వం రోజు రాసిన పరిస్థితిలో వాళ్ళ అవసరతలు వాళ్ళ అవసరతలు ఏమై ఉన్నాయో అది ఎరిగి వారికి సహాయం చేసేవారుగా ఉండాలంట. కొంచెం మన అవసరం గురించి మనం ఆలోచిస్తాం, కానీ దైవ సేవకులకు ఏం అవసరం ఉందో అది మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందండి. చిన్నగున్నప్పుడు ప్రియమైన పిల్లారా మమ్మల్ని రక్షించి తల్లి చెప్పుకోండి అప్పుడు చెప్పేది, ఎవరి దగ్గర దైవ జనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రార్థించేదంట. ప్రార్థించి ప్రియమారా నేను ఇప్పుడు దైవ జనుల దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏం తీసుకుపోవాలి, వాళ్ళ అవసరం ఏముంది అని ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారంట. ప్రార్థన చేసి దేవుడు వారికి తెలియపరచిన రీతిగా అవి నేం చేసేవాళ్ళు తీసుకుని వెళ్ళారు. అది ఇప్పుడు నేను చెప్తున్న మాట తప్పుగా మాత్రం మీరు అర్థం చేసుకోవద్దు. అర్థం అవుతుందండి, తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. మీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ప్రేమారు ఈ విషయాన్ని మీకు బోధించడం జరుగుతుంది. దేవుని వాక్యం ఉంది పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని మీకు తెలియపరచాలి. అర్థమైందా? ఏ మనసుతో మేము చెప్తున్నామో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన పిల్లారా మీకు క్షేమకరమైన, అందుకే అపోజిషన్ పౌలు ఒక చక్క మాట ఉంటారు ప్రియుల, మీకు క్షేమకరమైనది ఏది మేమేం చేసి దాచిపెట్టలేదు అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఆత్మీయ క్షేమం కొరకు ఏం చేస్తుంది ఈ విషయాన్ని మీకు మీ ముందు పెడతాను. అది కూడా సమయం అవకాశ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఏంటారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధుల అవసరతలు ఏమై ఉన్నా ఏం చేయాలి? వాటి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఆ రీతికి మనం ఏం చేయాలి? వారికి పరిచయం చేయవలసిన వారమే ఉన్నాం, ఉపకారం చేయవలసిన వారమే ఉన్నాం, ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసకు ఉంది.
ఆత్మ సంబంధమైన విషయాలలో పాలు పొందుతున్న మనము ద్వారా వారికి ఏం చేయాలి? శరీర సంబంధమైన విషయాల్లో మనం ఏం చేయాలి? సహాయము చేయవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయం ప్రతి విశ్వాసకు బాధ్యత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని దాకా అయితే వచ్చే వారం నేర్చుకున్నాం. టీం ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని జీవించిన కాక అందరం మోకరించి కళ్ళు మూసుకుందాం. నువ్వు చెప్తున్న విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా టీం ద్వారా మనసులో ఏమి తోచినా డైరెక్ట్ గా మీరు అడగవచ్చు. మనసులో పెట్టుకొని ఏ మాత్రం ఇప్పుడు ఏం చేయదు కవిత చెందుకో అది మీ ఆత్మ చేమృద్ధి ఏ మాత్రం కాదు అని మరోసారి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. కళ్ళ మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ముందుకు వచ్చింది. ప్రత్యేకించి ఒకరి లోపల ఆతిథ్యం చేయటం మర్చిపోకుడి అనే విషయం గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. అవును, మనందరము కూడా క్రీస్తు శరీరంలో భాగమే ఉన్నాం. కాబట్టి ప్రియమైన పిల్లారా, వాటి ఆతిథ్యము మనం చేస్తున్నామా? చేస్తున్నట్టయితే ప్రభు ఈ ధన్యత, ఈ యొక్క ఉపకారం చేసే భాగ్య యోగ్యత నాకు ఇచ్చినది వందనాలని నరుతులు చెల్లిద్దాం. ఒకవేళ మన తోటి సహోదరి సహజ అవస్థ మనం ఎదిగి ఉంది కూడా మనకు సహాయం చేయగలిగి ఉండదు కూడా చేయకుండా మనము ముఖం తిప్పుకున్నట్లయితే అది దేవుని దృష్టిలో పాపము గణించబడుతుంది. దేవుని వాక్యం చెల్లిస్తుంది, మేలు చేయని ఎరిగి ఉంది కూడా అది చేయని వానికి పాపం కలుగునంటుంది. నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయకపోతే అది పాపము గణించబడుతుందని దేవుని వాళ్ళ స్పష్టం గణించబడుతుంది. కాబట్టి సహోదరు మన తోటి సహోదరి సహోదరులకు ఆతిథ్యం చేయటము, ఉపకారం చేయటము, మేలు చేయటం అనేది మన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మనందరం కూడా ఒక్క శరీరం ఉంటూ పిలవబడ్డా. ఆ శరీరముగా శరీరంలో అవయవంగా ఉన్న మనము మన తోటి సహోదరి సహోదరులకు ఆతిథ్యం ఇవ్వవలసిన వారే ఉన్నాం, ఉపకారం చేయవలసిన వారన్నా సహాయం చేయవలసిన వారన్నా మర్చిపోకూడదు. మన అబ్రహాం చూసినప్పుడు అబ్రహాం ఆత్మలో ఉన్నాడు క్షమించాలి, ఇక లోతు ఆత్మలో ఉన్నాడని తెలిసింది. అబ్రహాం తెలిసింది, అసలు అబ్రహాం నా దగ్గర వెళ్ళిపోయాడు కదా మంచిగా అయిందనుకుని మౌనంగా ఉండలేదు. పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రాణాలు తెగించి పోరాడి లోతును తీసుకొచ్చి తన ఆస్తి అంతటి కూడా తీసుకుని వచ్చి తనకే ఇచ్చేశాడు. ఇలా పరిశుద్ధులు అనేకమైన వచనాలు మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు సంఘమైన మనము, ఆయన శరీరంలో అవయవమైన మనము ఒకరికి ఒకరు మనం ఆతిథ్యం చేసుకోవాల్సిన వారు. అలాగే ఎవరి ద్వారా అయితే మనము దేవుని వాక్యం ఉంటున్నామో వారికి మనము రుణస్థులం. వారు మనకి ఆత్మ విషయాలు పాలిచ్చలేదు కానీ మన శరీర సంబంధమైన విషయాల్లో వారికి మనం పాలు ఇవ్వాల్సిన వారే ఉన్నాం. ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మనం గ్రహించిన వారంగా అటు చేయటానికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం. పరిశుద్ధమైన దేవ, పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరోసారి నీ పాసనకు వచ్చి ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం చిన్న ఆతిథ్యం చేయడం మర్చిపోకూడని ఈ వాక్యం సరుగుతుంది. ఆ రీతిగా మళ్ళీ ఒక్కొక్కరం ప్రభు ఆతిథ్యం చేయటకు శ్రద్ధ కలిగి ఉంటకు సహాయించు. ఉపకారం చేయటం మర్చిపోకూడదు ప్రభు. ప్రత్యేకించు మాకు ఎవరైతే ఆత్మీయ విషయాల్లో పాలిభాగస్తున్నారో వారికి ప్రభు శరీరమైన విషయాల పాలు ఇవ్వటానికి ఉపదయించేది సహాయం చేసుకున్నాం. కూడిన ప్రతి ఒక్కరిని పేరు జీవించాల్సిన బలపరిచి కార్యం చేయాలి.
తీర్చి గొప్ప సమస్య ఏ సమయ కోసం ఉంటాను మన తల్లి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అనేక సహవాసం ఉంటుంది కొంచెం మనందరి ఒక సకల పరిశుద్ధులకు కూడా నేతలకు పరిశుద్ధులు నడిపించుకుంటారు. అందరికి కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు ప్రేమించుతున్నారా స్తోత్రములు. ప్రభు రాక సమయం వచ్చే వారం మనం కలుస్తున్నాం. ప్రభు మీకు అందరికీ తోడేరుంటారు. ప్రైజ్ లార్డ్ అందరికి.